రాష్ట్రంలో ఎక్కువ పవర్ లూమ్స్ ఉన్న సిరిసిల్లలో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయకుండా పరకాలలో పెట్టడాన్ని తప్పుపట్టారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన సిరిసిల్లకు చీకటి రోజన్నారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వం సిరిసిల్లను పట్టించుకోవటం లేదని విమర్శించారు. మరోవైపు కాకతీయ మెగా క్లస్టర్ను గుంటూరుకు చెందిన రామ్కీ సంస్థకు అప్పగించడం ఏంటని ప్రశ్నించారు పొన్నం. పవర్ రూమ్ ఇండస్ట్రీ అనేటువంటి సిరిసిల్లల 50% ఉంది అనేటువంటి మాట వాస్తవము. ఇలా వరంగల్లో దేశానికే తలమానికమైనటువంటి మాట. అగ్రశ్రేణి ప్రమాణాలతో టెక్స్టైల్ పార్కు సిరిసిల్లకు గుండుసున్నా ఇచ్చి అక్కడనేమో 1000 కోట్ల రూపాయలతోటి వరంగల్లో ఈరోజు టెక్స్టైల్ రంగంలో మళ్ళా రాష్ట్రంలోనే 50% ఉన్నటువంటి ఇండస్ట్రీని కాదని ఈ ప్రాంతం నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తుంటే కూడా ఈ ప్రాంతానికి అన్యాయం చేయడాన్ని సిరిసిల్ల ప్రాంత ప్రజల పక్షాన సిరిసిల్లకి ఒక చీకటి రోజుగా అభివర్ణిస్తాను. మీ ప్రభుత్వం హయాం లోపల జరుగుతున్నటువంటి అన్యాయానికి పరాకాష్ట అనే మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్ల మీద ఎందుకు ఇంత శీతకన్నా అడుగుతా ఉన్నాం. ఇలా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ్కీ సంస్థ యాజమాని అయోధ్య రామరెడ్డికి ఇచ్చినారు. ఆయనకే ఇచ్చినట్టు ఇక్కడ రామ్కీ సౌజన్యంతో అనేటువంటి మాట క్లియర్గా స్పష్టంగా ఈ యొక్క డాక్యుమెంట్ లోపల వారు ఇచ్చినటువంటి ప్రతి పేజీకి రామ్కీ ఎన్విరో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క సౌజన్యంతో